దాని సందర్భము ఈ మధ్య కాలంలో చిన్నజీవన్ స్వామి గారు తన ప్రసంగంలో ఒకవైపు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రపంచ దృష్టిని అంతా ఆకర్షించే ప్రయత్నంలోనే సమతామూర్తిగా దాన్ని పేరు పెట్టి తన మాటల్లో కానీ చేతుల్లో కానీ ఎక్కడ కూడా ఆ సమత అనేది లేకుండా పైగా కుల నిర్మూలన జరగకూడదు, కులరహిత సమాజం తప్పు, కులాలు ఉండాల్సిందే, ఎవరు ఏ కులం పని వాళ్ళు చేయాల్సిందే అని నిర్బంధంగా నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా ప్రకటించి ఒకవైపు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తున్నటువంటి చిన్నదేవ స్వామి యొక్క మాటలను కుల నిర్మూలన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. రాజ్యాంగ ప్రకారంగా మనకు ఆర్టికల్ 14 కానీ 15 కానీ ఎలాంటి వివక్ష లేకుండా సామాజికంగా ఆర్థికంగా లింగ వివక్ష కానీ ప్రాంతీయ వివక్ష కానీ ఎలాంటి వివక్ష లేకుండా అందరూ సమానమనే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ తను చేసినటువంటి ఆ ప్రకటనను ఖండిస్తూ ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. అలాగే ఆ రామానుజులు వారు ఏమన్నారు, ఆయన యొక్క తత్వం ఏమిటి అనేది దాని గురికి వెళ్లకుండానే ఆయన సమానత్వపు తత్వాన్ని బోధించాడని అంటున్నారు, సంతోషం. కానీ జరుగుతున్నదంతా ఏమిటి? కేవలం ఒక మతానికి కానీ లేదా ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పడం చాలా హాస్యాస్పదము. ఇది ఎంతో తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఏ విషయంపై ఇప్పుడు ముందుగా విజ్ఞాన దర్శనం నుంచి రమేష్ గారు మాట్లాడండి. కులాలు పోవద్దు, కులాలు ఉండాలి, కుల వృత్తులు ఉండాలి అని చెప్పడమే కాకుండా వివక్షని ప్రోత్సహించే విధంగా 5000 సమానంగా ఉంటాయా, అందరూ సమానం అవుతారా అని ప్రశ్నించిన చిన్నజీయర్ ఈరోజు సమతామూర్తి పేరుతో 1000 కోట్లు ఖర్చు పెడితే సమత వస్తుందా? రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడో నిషేధించబడిన అంటరాంతనాన్ని ప్రోత్సహించే విధంగా ఈ కామెంట్స్ లేవా? కులాలు లేకుండా కులాలు పోకుండా సమానత్వం సామరస్యత సాధిస్తాము అని చెప్పింది ఏదైతే ఉందో రామానుజాచార్యులు చెప్పిన తర్వాత 1000 ఏళ్ల తర్వాత కూడా ఆ సమానత్వాన్ని ఎందుకు సాధించలేకపోయినరు, ఆ సామరస్యతను ఎందుకు సాధించలేకపోయారు? రామానుజాచార్యులు చెప్పిన 1000 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు 5000 మందితో యాగం ఏదైతే చేస్తున్నారో ఆ యాగంలో పాల్గొంటున్న పూజారుల కులం ఏమిటి, ఆ కులంలో వాళ్ళ వర్గం ఏమిటి? ఒకే వర్గాన్ని ఒకే కులంలోనే మీరు సమానత్వం సాధించలేకపోయినరే, సామరస్యత సాధించలేకపోయినరే, ఒకే వర్గాన్ని ఆ కులంలో ఒక వర్గంతో ఉంటూ మొత్తం ఉన్న 3000 కులాల మధ్య సామరస్యత ఎలా సాధిస్తారో అనేది కూడా ప్రశ్న చెప్పాలి కదా. అంతేకాదు, అందుకని అలాంటి కుల వివక్షని ప్రోత్సహించి కుల వ్యవస్థని బలోపేతం చేసే ఆ భావాలన్నిటినీ ఖండించడమే కాకుండా రాజ్యాంగం వ్యతిరేకిగా ఆ ప్రకటనలు చేసినందువలన చిన్నజీయర్ గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు అక్కడికి వస్తున్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారికి మా ప్రశ్న ఏంటంటే, మీరు చట్టాలను పాటించదలుచుకున్నారా, చట్టాలను ఉల్లంఘించదలుచుకున్నారా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదలుచుకున్నారా? రాజ్యాంగ ఉల్లంఘన చేసే విధంగా కుల వివక్షని కులాలు ఉండాలని సమర్థించిన చిన్నజీయర్ గారిని ఏ రకంగా సమర్థించారు మొదటిది. రెండవది, అసలు మీరు చేసిన చట్టాల మీద మీకు గౌరవం లేదా? నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో మీ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం ఎక్కడైనా విమానం దిగాలి అంటే 45 మీటర్ల కంటే ఎత్తు ఏవి? ఈరోజు సమతామూర్తి విగ్రహ స్థాపన దాని చుట్టూ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు
అది వ్యక్తిగతమైనటువంటి ప్రైవేట్ కార్యక్రమాల ప్రభుత్వ కార్యక్రమాల అనేది అర్థం కాని విధంగా జరుగుతోంది అదంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి కాబట్టి అది ప్రైవేట్ కార్యక్రమమే అంటున్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా రాష్ట్రపతితో సహా అందరూ వచ్చి అధికార హోదాలో వచ్చి దాన్ని సక్సెస్ చేస్తున్నందుకు దానిలో పాల్గొంటున్నందుకు కార్యక ప్రభుత్వ కార్యక్రమంగా కూడా అది మారుతుంది ఇక్కడ అభ్యంతరకరం ఏందంటే వ్యక్తిగతంగా ఎవరైనా ఏదైనా చేసుకుంటే మత ప్రచారం చేసుకుంటే దానికి అభ్యంతరం లేదు ఎందుకంటే రాజ్యాంగం కూడా దానికి అనుమతించింది కాబట్టి కానీ ప్రభుత్వ పరమైనటువంటి వ్యక్తులు వచ్చి ఆ కార్యక్రమాల్లో ప్రభుత్వ హోదాలో పాల్గొనడం అనేటువంటిది అభ్యంతరకరం ప్రభుత్వ ధనాన్ని దానికి కొంత ఖర్చు పెట్టడం అనేది కూడా అభ్యంతరకరం అదో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే సమతామూర్తి అని ఆ విగ్రహానికి పేరు పెట్టారు చాలా సంతోషం సమతామూర్తి అంటే సమానత్వాన్ని బోధించినటువంటి వ్యక్తి 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుడు ఆ రోజుల్లోనే వైష్ణవ భక్తిని ప్రచారం చేయటం కోసం కులాలను అధిగమించి కుల వ్యవస్థను అధిగమించి అంటరాని కులాలతో సహా అందరినీ కూడా ఆదరించాడని కాబట్టి ఆయన ఒక సమతామూర్తి అని ఈవేళ చినజీయర స్వామి చెబుతున్నాడు మంచిదే ఒప్పుకుందాం కానీ ఆ సమతామూర్తి ఆనాడు అందించిన స్ఫూర్తిని ఈనాడు చినజీయర స్వామి కొనసాగిస్తున్నాడా ఇది మా ప్రశ్న ఆయన ఆనాడు కులాలకు అతీతంగా అందరూ సమానమేనని చాటినటువంటి దీన్ని అది నిజమైతే ఆయన చెప్పింది నిజమైతే ఆయన నిజంగా సమతామూర్తి అయితే ఆయన వారసత్వాన్ని తీసుకున్నటువంటి అదే వైష్ణవ విశిష్టాద్వైతాన్ని కొనసాగిస్తున్నటువంటి అదే విశిష్టాద్వైతానికి ప్రతినిధిగా ఉన్నటువంటి చినజీయర స్వామి ఆ స్ఫూర్తిని ఎందుకు కొనసాగించటం లేదు అనేది మా ప్రశ్న ఆయన పేరుతో ప్రచారం అవుతున్నటువంటి వీడియోల్లో కనుక మనం చూసినట్లయితే కుల వ్యవస్థను సమర్థిస్తూ ఆయన వీడియోలు కనపడుతున్నాయి మనకి ఇవాళ యూట్యూబ్లో కులాలు ఉండాల్సిందే కుల వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం జరిగింది దాని నిర్మాణం జరిగింది కాబట్టి ఈ ఇప్పటికి కూడా కుల వ్యవస్థ అవసరమే అని ఆయన క్లియర్గా చెప్పాడు రెండవది కుల వృత్తులు కూడా ఉండాల్సిందే ఏ కులం వాళ్ళు ఆ వృత్తిని అవలంబించాల్సిందే అని చెప్పాడు చెప్తున్నప్పుడు ఆ కుల వ్యవస్థ కుల వృత్తులు అనేవి అవసరమైనప్పుడు ఈవేళ నీ ఫాలోయర్స్గా ఉన్నటువంటి రామేశ్వరరావు గారు కానివ్వండి ఇంకా ఇతర శిష్యగణం కానివ్వండి వాళ్ళ కుల వృత్తులను అవలంబిస్తున్నారా ఇది మా ప్రశ్న రామేశ్వరరావు గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు బ్రాహ్మణుడు వ్యాపారాలు చేయకూడదు అది కులవృత్తి కాదు మరి ఆయన చేస్తున్నది ఏమిటి కనుక నువ్వు నిజంగా కులవృత్తులు ఉండాలని చెప్పినట్లయితే నీ శిష్యగణంలో కులవృత్తులు చేయనటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు కంట్రోల్ చేయవు కాబట్టి ఇది మేము ఆయనకు వేస్తున్న ప్రశ్న రెండవది ఆహారపు అలవాట్ల మీద కూడా ఆయన ఈ మధ్య వీడియోలు వచ్చాయి జనవరిలోనే అది కూడా ఎప్పుడో దూరంగా కాదు ఎప్పుడో కాదు ఆయన వీడియో చేశాడు అందులో ఏమంటున్నాడు మాంసం తినేవాళ్ళు ఆ ఏ జంతువు మాంసాన్ని తింటున్నాడో ఆ జంతువు బుద్ధులే తెచ్చుకుంటారు అంటున్నాడు మాంసం తినొద్దు అని చెప్పడం ఎవరికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఆహారం అనేది వ్యక్తిగతం శాకాహారం తినేవాళ్ళు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు మాంసాహారం తినేవాళ్ళు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు అది వ్యక్తిగతం కానీ ఇక్కడ ఎందుకు అభ్యంతరకరం అంటే మేక మాంసం తినేవాడికి మేక బుద్ధులు వస్తాయని పంది మాంసం తినేవాడికి పంది బుద్ధులు వస్తాయని అశుద్ధం తింటుంది పంది కాబట్టి అశుద్ధమైన ఆలోచనలే అతనిలో వస్తాయని అలాగే కోడి పొడుచుకొని తింటుంది కాబట్టి ఆ పొడుచుకునే తత్వం మనిషికి వస్తుందని
ఇలా ఒక్కొక్క జంతువుని పేరు చెప్పి ఆ జంతు బుద్ధులు మనిషికి వస్తాయని చెప్పడం చినజీయర్ స్వామి చెప్పడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. పైగా చెప్పే విధానంలో కూడా ఆ కులస్తుల్ని ఆ మాంస ఆహారం తినే వాళ్ళని చాలా హీనంగా నీచంగా వివక్రిస్తున్నట్టు హేళన చేస్తున్నట్టు చెప్పాడు ఆయన. ఈ విధంగా మనోభావాలని మాంసాహారుల యొక్క మనోభావాల్ని గాయపరచడమే కాకుండా మాంసాహారుల్ని హేళనతో వాళ్ళని కించపరచడం కూడా ఒక నేరం. ఇది హేట్ స్పీచ్ కిందకు వస్తుంది, విద్వేషాన్ని పెంచేటువంటి చర్య కిందకు వస్తుంది. కాబట్టి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన శిక్షార్హుడు. ఎందుకంటే ఇవాళ దేశంలో విద్వేషాన్ని పెంచుతున్నారు అనే నెపంతో చాలామంది మీద చాలా కేసులు పడుతూ ఉండటం మనం చూస్తున్నాం. కనుక అది నేరం. ఇవాళ నిన్న మొన్న మనందరికీ తెలుసు హిజాబ్ పేరుతో ఎన్నో ఉద్యమాలు అక్కడ జరుగుతున్నాయి. హిజాబ్ ధరించి అంటే ముస్లింలు బురఖా ధరించి ముస్లిం అమ్మాయిలు కాలేజీలకు రాకూడదు అనేటువంటిది తప్పైనప్పుడు, అది తప్పైనప్పుడు మరి ఇది తప్పు కాదా అని మేము అడుగుతున్నాం. అది విద్వేషాన్ని రగిలిస్తున్నప్పుడు ఇది రగిలించదా అని మేము అడుగుతున్నాం. కనుక నిజానికి హిజాబ్ అనేటువంటిది ఎక్కడా కూడా ఏ రాజ్యాంగంలో కూడా లేదా రాజ్యాంగ సూత్రాలు తీసుకున్నా ఏ చట్టాలు తీసుకున్నా అది వ్యతిరేకంగా కలియదు. కావాలని కర్ణాటక ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి ఖచ్చితంగా యూనిఫామ్ ఉన్నటువంటి వాళ్ళనే కాలేజీల్లోకి అనుమతించమని ఒక సర్క్యులర్ జారీ చేసి చేయటం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది. కనుక ఎక్కడా కూడా హిజాబ్ ధరించి రావద్దు అనేటువంటిది చట్టాలు లేనప్పుడు ఈవేళ అదే కావాలని ఆ చట్ట ఆ జీవో తీసుకురావటం ఆ సర్క్యులర్ తీసుకురావటం ఉద్దేశం ఏమిటి? అది విద్వేషం కాదా? కనుక విద్వేషపూరితమైనటువంటి ప్రచారాలను ఎవరు చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా దాన్ని అనుమతించకూడదు. ఇది మేము చేస్తున్నటువంటిది. కాబట్టి విద్వేషపూరితమైనటువంటి ప్రచారాలు చినజీర స్వామి చేస్తున్నాడు కాబట్టి అతన్ని చట్టబద్ధంగా ఏ శిక్ష పడాలో ఆ శిక్ష వేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన ఆచార్యుడైనంత మాత్రాన, ఒక మతానికి ప్రతినిధి అయినంత మాత్రాన అతను భారతీయ పౌరుడు కాకుండా పోడు. భారతీయ పౌరులకు వర్తించే చట్టాలన్నీ కూడా అతనికి వర్తించాల్సిందే. అది ప్రైవేట్ వ్యక్తిగతం, నేనే మతాన్ని అవలంబిస్తున్నాను అనేది నా ఇష్టం, అది నా వ్యక్తిగతం. ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఆయనకు ఉంది. కానీ చట్టపరమైనటువంటి నిబంధనల్ని అతిక్రమించినప్పుడు ఏ ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే అతన్ని చట్టబద్ధంగా శిక్షించే అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది. దాని గురించే మేము ఇక్కడ ఈ విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. కనుక చినజీయర్ స్వామి సమతామూర్తి ఉత్సవాల్ని 1,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేస్తున్నాడు, చేసుకుంటే చేసుకోనివ్వండి, అది ప్రైవేటు ధనం, వ్యక్తిగతమైనటువంటి ధనాన్ని సంపాదించుకొని చేస్తున్నాడు అని అంటున్నారు, చేసుకోనివ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అలాంటి వ్యక్తి ఆ సమతా స్ఫూర్తిని కొనసాగించకుండా మళ్ళీ వైషమ్యాలను పెంచే విధంగా, సమాజంలో ద్వేషాలను పెంచే విధంగా, ఎవరికి వాళ్ళని చీల్చే విధంగా, సమాజాన్ని చీల్చే విధంగా చేయటం అనేటువంటిది మాకు అభ్యంతరకరం. కనుక ఆ రకంగా ఆలోచించి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు లక్ష్మీ నాగేశ్వర్ గారు. భారతీయ సంస్కృతిలో కులం ఒక విష సంస్కృతి అయింది. కులం విషయంలో కరెక్ట్గా చెప్పాలంటే జే బాపురెడ్డి గారు రాసిన ఒక గేయం వినిపిస్తే అందరికీ ఒప్పుదలగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనకు మనం పులుముకున్న మలినం రా కులం, మనకు మనం చేసుకున్న మోసం రా కులం, గంగ వంటి నింగి వంటి మన సంస్కృతి మన మతము, కులమను మాలిన్యముతో కృంగిపోయే మానవతకు మనమిచ్చిన మహావిషం కులతత్వం, భరత భూమిలో పండిన ప్రశ్నత్వం కులతత్వం, కులానికి విడాకులిచ్చి ప్రేమను పెళ్లాడు నట్టి యువతే యువకులే భావి నవభారత నిర్మాతలు, కొరు నిర్మూలన చేసి కొత్త సమాజము తీర్చి వేద సంస్కృతిని సమతా వేదికపై నిలుపుదాము అని జే బాపురెడ్డి ఐఏఎస్ గారు
ఎప్పుడో రాశారు సనాతన సంస్కృతి నమ్మే వారికి నమ్మని వారికి అందరికీ కూడా ఇది సమన్వయం చేస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే చినజీర స్వామి కులాలు ఉండాలి అందరూ సమానమే అని మాట్లాడుతున్నారు అందరూ సమానమైనప్పుడు మరి కుల హత్యలు దురంకార హత్యలు ఎందుకు జరుగుతున్నాయండి మన ఇంత కుల ద్వేషం సమానత్వం అంటే ఎక్కడుంది ఒకళ్ళు టేబుల్ మీద ఒకళ్ళు కింద కూర్చుని మనం ఇద్దరం సమానమే అంటే సరిపోదు ఎప్పుడైతే సహపంక్తి భోజనాలు చేస్తారో ఎప్పుడైతే వివాహాది కార్యక్రమాలు రెండు గుంపుల మధ్య జరుగుతాయో అప్పుడే అది సమానత్వమైనటువంటి రెండు సమాజాలుగా రెండు గుంపులుగా రెండు సమూహాలుగా రెండు కులాలుగా గుర్తింపు పడుతుంది ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి ఈ సమానత్వం అనేది ఎక్కడ కనిపిస్తోంది అంతేకాదు ఇంత వేద సంస్కృతిని సనాతన ధర్మాన్ని ఆయన తన వీపును వేసుకుని ప్రచారం చేస్తున్నారు కానీ సమానత్వాన్ని ఎక్కడ సూచిస్తున్నారు ఆయన ఆయన మొదట చేయాల్సింది మన సమాజంలో ఎన్నో వేల సంవత్సరాలుగా అణగారిన పరిస్థితిలో ఉండి విద్యకు విజ్ఞానానికి నోచుకోక దారిద్ర్యంలో బాధపడుతున్నటువంటి మన ఆరోగ్య కార్యకర్తలు అతిశూద్రుల్లో ఉన్నటువంటి దళిత ప్రముఖులు వీళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళక్కడ ఆయన సన్మానం చేయాలి తర్వాత వాళ్ళ సహపంక్తిలో కూర్చుని ఆయన భోజనం చేయాలి మన మోడీ గారు చేశారు కదా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఆరోగ్య కార్యకర్తలకి హెచ్చు ప్రాధాన్యం ఇచ్చారు ఎందుకు అది చాలా ముఖ్యమైన విషయం ఈ వేదాంగాలు చదువుకుని వేద సంస్కృతిని విడదీయలేదనుకంటే అది చాలా అవసరమైన విషయం సంఘానికి వాళ్ళు చాలా గొప్ప కార్యకర్తలు వాళ్ళు మన సేవ వాళ్ళు మన ఆరోగ్య సేవ చేస్తున్నారు అందుకని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు అలాగే దళిత సంస్కృతిని చాటేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి సమానత్వాన్ని మన రామానుజులు ప్రబోధించినటువంటి సమానత్వాన్ని సూచిస్తూ ఆయన ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా అది చేయాలని గట్టిగా నేను ప్రశ్నిస్తున్నాను తర్వాత కుల వ్యవస్థ వల్ల ఒక మూడో శతాబ్దం ఏమో గుప్తుల నాటి కాలం తర్వాత మనం ఆ కాలంలో గొప్ప గణితాన్ని అందించాం సమాజానికి గొప్ప ఖగోళ శాస్త్రాన్ని అందించాం ఆ తర్వాత హిందూ మతంలో కేవలం హిందుత్వం సనాతనత్వం ఈ మూఢాచారాలు మూఢ విశ్వాసాలు ఈ ఆధ్యాత్మికత ఇదే పెరిగిపోవడం వల్ల మన యొక్క ప్రోగ్రెస్ అంతా ఆగిపోయింది దాన్ని మళ్ళా మనం ఆంగ్లేయులు వచ్చిన తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి తెచ్చుకుని చదువుకుని వాళ్ళతో పాటు ఇప్పుడు సమానం అవుతున్నాం అలాగే మన సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి శూద్ర అతిశూద్ర దళిత సమాజాన్ని దూరంగా ఉంచడం వల్ల సమానంగా చూడకపోవడం వల్ల వాళ్ళకు విద్యను డినై చేయడం వల్ల నిరాకరించడం వల్ల సమాజంలో ఎంతో గొప్ప గొప్పగా మన విజ్ఞానాన్ని పెంపొందించాల్సినటువంటి మన విజ్ఞానవంతులు కరువయ్యారు మనకి ఎంతమందో అంబేద్కర్ లాంటి విజ్ఞాన ఘనులు విజ్ఞాన మణులు రావాల్సింది రాలేదు ఎంతమందో విజ్ఞాన శాస్త్రజ్ఞులు రావాల్సి ఉంది డాక్టర్స్ రావాల్సి ఉంది అదంతా కూడా మళ్ళా పాశ్చాత్య దేశాలను తెచ్చుకున్న ఆ విద్యను అభ్యసించిన తర్వాతనే రాణింపు వచ్చింది ఏ సమాజమైనా ప్రతి ఒక్కరూ ఏ వృత్తినైనా ఏ పనినైనా ఎంచుకుని చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి అలాంటి సమాజ నిర్మాణానికి మనమందరం ప్రయత్నం చేయాలి కేవలం సమం అన్నంత మాత్రం సమానత్వం రాదు కులాంతర వివాహాలు జరగాలి కులం లేదు కుల నిర్మూలన కావాలి అని ప్రకటించాలి అంతేకాకుండా శంకరాచార్యుల దగ్గర నుంచి 1500 సంవత్సరాలుగా హిందూ మతాన్ని సంస్కరించాలి ఆత్మ పరమాత్మ ఒకటే అందరిలో ఉన్నటువంటి ఆత్మ భగవంతుడే అని వాళ్ళందరూ సంస్కర్తలు చాలామంది కృషి చేశారు కానీ దానివల్ల కుల నిర్మూలన జరగలేదు ఎందుకంటే కులం పోలేదు కులం పోతే కానీ సమానత్వం రాదు అందువల్ల ఈ కులం ఉంది అని చెప్పడం చాలా ఘోరం కులాంతర కులం లేదు అందరూ సమానమే అని చెప్పాలి కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి కుల వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాలి జీయర్ గారు అలాంటి వివాహాలు చేయించి ఈ సమానత్వాన్ని చాటాలని నేను కోరుకుంటున్నాను
తినించి స్కైలాబ్ బాబు గారు జర్నలిస్ట్ మిత్రులకి కేవీపీఎస్ తరపున సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చిన్నజీయర్ స్వామి గారు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో చాలా చేశారు ఆయన మాటల వెనకాల ఏమీ అర్థం దాగి ఉంది అని చెప్పేటువంటిది పైకి సమతామూర్తి అని చెబుతున్నట్టుగా లోపల మొత్తం అసమానతలే ఉన్నాయని చెప్పేసి రుజువు చేయడానికి ఇటీవలి కాలంలో ఆ రామానుజాచార్యుల విగ్రహం పెట్టిన ముచ్చింతలలో ఉద్యోగాల కోసం ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటనలో పూజారులుగా బ్రాహ్మణులు మాత్రమే ఉండాలి ఆ బ్రాహ్మణులలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే ఉండాలని సెక్యూరిటీ గార్డులుగా అది ఊడ్చే వాళ్ళుగా మళ్ళీ గర్భగుడిది అంటే ఆ మూలస్తంభం దగ్గర ఊడ్చే వాళ్ళు వేరే కులాలు ఉండాలి ప్రాంగణంలో ఊడ్చే వాళ్ళు మాత్రం దళితులే ఉండాలి టాయిలెట్లు బాత్రూములు కడిగే వాళ్ళు దళితులే ఉండాలి ఇది ఆయన చేసినటువంటి ప్రకటన ఈయన సమానత్వం గురించి సమానత గురించి ఈక్వాలిటీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది అనేటువంటిది దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది పంది మాంసం తినే వాళ్ళకి పంది ఆలోచనలు వస్తాయి కోడి మాంసం తినే వాళ్ళకి కోడి పెంట కుప్పలలో ఏరుకుంటుంది కాబట్టి అట్లాంటి ఆలోచనలే వస్తాయన్నాడు చిన్నజీయర్ స్వామి గారు మరి మనుషుల యొక్క రక్త మాంసాల్ని పీల్చుకొని తినటం వల్ల ఆయనకి మనుషుల ఆలోచనలు వస్తాయని చెప్పేసి భావించాలా ఇదే కదా ఆధ్యాత్మికత వెనకాల అన్ని వేల కోట్ల రూపాయలు పోగుబడ్డాయి అని చెప్పేసి అని అంటే అర్థమేమిటి ఎంతమంది పేదవాళ్ళై ముచ్చింతల చుట్టూ ఉన్నటువంటి అనేక మంది దళితుల యొక్క భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చిన్నజీయర్ స్వామి గారు వ్యవహరిస్తున్నారు వాళ్ళందరి యొక్క సొమ్ముని కాజేసేటువంటి పని చేశారు అందుకని చిన్నజీయర్ స్వామి గారు చెప్తున్నటువంటి మాటలు ఎంత దారుణమైనవి అంటే భారత రాజ్యాంగం కుల నిర్మూలన జరగాలని అన్ని రకాల వివక్ష అంటరానితనం నిషేధం అని చెప్పేసి ప్రకటిస్తే ఈయన కులాలు ఇట్లాగే ఉండాలి కుల వివక్ష అట్లాగే ఉండాలనేటువంటి మాట్లాడిన దాని మీద ఈ దేశంలో సమానత్వం అంటే ఏమిటి కులాలు ఇట్లాగే ఉండాలనే సమానత్వం కోరుకుంటే రాజ్యాంగ వ్యతిరేకి చిన్నజీయర్ స్వామి ఎందుకంటే రాజ్యాంగం కులాల్ని నిర్మూలించాలని ప్రకటించింది అదేవిధంగా దోపిడీ పోవాలి అని చెప్పేసి కోరుకుంటే సమానత్వవాది అవుతాడు కానీ దోపిడీ ఇట్లాగే కొనసాగాలి అనేటువంటి ఈనాటి అసమానతనే ఆయన దృష్టిలో సమానతలాగా కనిపిస్తున్నది అని చెప్పేసారని అర్థమవుతున్నది అందుకని చిన్నజీయర్ స్వామి మాటల వెనకాల ఏమి దాగుంది అని చెప్పేసి పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగుంది పేదల నోళ్లు కొట్టేటువంటి పద్ధతి దాగుంది కులాల్ని కొనసాగించాలనేటువంటి మనువాద సిద్ధాంతం దాగున్నది భారత రాజ్యాంగాన్ని వక్రీకరించి దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతి దాగుంది అందుకని చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి మాంసాహారులందరినీ కూడా కించపరచడం అంటే భారతదేశంలో మాంసాహారం తినని వాళ్ళు ఎవరు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఒక్క మాటలో చెప్పాలంటే తక్షణమే చిన్నజీయర్ స్వామి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి ఎందుకు పెట్టకూడదు ఇవాళ పంది మాంసాన్ని ఎరకలి సామాజిక తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఆదివాసీ బిడ్డలు తింటున్నారు పంది మాంసాన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీశాడు ఇవాళ చిన్నజీయర్ స్వామి పంది మాంసం తింటే పంది ఆలోచనలు వస్తాయంటావా కాబట్టి మా మేము తినే ఆహారం మీద నువ్వు ఈ వివక్షపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసావు కాబట్టి నీ మీద 1989 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా ఎందుకు కేసు నమోదు చేయకూడదు తక్షణమే రాష్ట్ర డీజీపీ గారిని మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ట్రైబల్ పీపుల్ యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి చిన్నజీయర్ స్వామి మీద సుమోటోగా ప్రకటించి డీజీపీ గారు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే నువ్వు రాజ్యాంగ విరుద్ధంగా సోషల్ మీడియా పోస్టు పెట్టావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టావు మోడీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టావని చెప్పేసి అరెస్ట్ చేస్తుంటే అత్యంత ఎక్కువ మంది భుజించేటువంటి మాంసాహారాన్ని నువ్వు కించపరిచే విధంగా వ్యక్తీకరించినప్పుడు వ్యాఖ్యానించినప్పుడు నీ మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదు అందుకని చిన్నజీయర్ స్వామి మెజారిటీ సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం ఇదే ఈ రాష్ట్రంలో 93% ఉంది ఈ దేశంలో 95% ఉంది వీళ్ళందరూ మాంసాహారులే ఈ మొత్తం భారతదేశంలో 86% మంది మాంసాహారాన్ని తింటున్నారు
కేవలం 14% మంది మాత్రమే శాకాహారులు 86% మందిని నువ్వు ద్వేషించే విధంగా అవమానించే విధంగా మాట్లాడినప్పుడు ఎందుకు నీ మీద రాజ్యాంగ బద్ధమైనటువంటి సెక్షన్స్ పెట్టకూడదు అందుకని రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళిత గిరిజనులు బహుజనులకు అందరికీ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చిన్నజీర స్వామి బహిరంగ క్షమాపణ బహుజన సమాజానికి చెప్పాలి అని చెప్పి తక్షణమే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని ఆ స్టాచ్యూ వెనకాల ఉన్నటువంటి భూముల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత సొమ్ము కాజేశాడో ప్రభుత్వానికి లెక్కలు ఇవ్వాలని చెప్పేసి ఆ రూపంలో చిన్నజీర స్వామి బహిరంగ క్షమాపణ చెప్పాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. 10 రోజుల నుంచి మనం గమనిస్తే బాగా మనకి మాకు తెలుసు ముందే కానీ బాగా అర్థమవుతోంది. శంకరాచార్యులు ఆనాటి వరకు అంతవరకే ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి చెప్పగలిగాడు చాలా మంచి పని. ఒక్క మంచి పనే జరిగింది ఇక్కడ, సమత అనే మాట పెట్టాడు. ఎక్కడ సమత? ఎవరు ఏ కులాల మధ్య సమత సాధించారు చిన్నజీర స్వామి గారు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మను ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ వ్యవస్థనంతా పోగు చేసి ఈ వ్యవస్థనంతా ఈ రకంగా నిర్వహిస్తున్నటువంటి సమాజంలో కుల మతాలుగా విభజించబడిపోయి జీవిస్తున్నటువంటి మేమందరం కూడాను సమాజంలో ఇంత అందులోనూ స్త్రీలు అట్టడుగున జీవించాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళు, జ్యోతిబాయి పూలే లాంటి వాళ్ళు వాళ్ళు ముందు నడిచి మాకు అంతో ఇంతో ఏర్పాటు చేయటం వల్ల చదువుకునో ఉద్యోగాలు చేసో ఇలా కనీసం జీవించే హక్కు కూడా కోల్పోయే విధంగా తిండి దగ్గర ఎప్పుడైతే చిన్నజీర స్వామి తినే తిండి దగ్గర కూడా ఈ రకంగా ఎగతాళి చేస్తూ కులాలు ఏరి పంది మాంసం తింటే ఇలా కోడి మాంసం తింటే ఇలా అని అసహ్యమైనటువంటి భాష వాడాడో నిన్నటి నుంచి మొదలయ్యింది. మీకు అర్థమవుతోంది, ఆడపిల్లలు ముక్కుకు మూసుకొని బతకాలనే వాళ్ళు కొందరు, తీసేసి బతకాలనే వాళ్ళకి మీరెవరు? అసలు మా తిండిని మా బట్టని ప్రశ్నించడానికి మీరెవరు? ఇంతకాలం నుంచి మా ఆడబిడ్డలైనా పసిపిల్లలైనా బాల్య వివాహాలు జరుగుతున్నా పోషకాహార లోపలతో ఉన్నా కానీ వాళ్ళని ఉద్ధరించిన వాళ్ళెవరు? ఈ రోజున 1000 కోట్లు ఆ రకంగా పోసేసి ఈ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కలిసి ముచ్చింతల్లో నాటకాలు ఆడుతుంటే దాన్ని సమర్థిస్తారా? ఏ రూపంగానూ చట్టబద్ధం కాదు. చిన్నజీయర్ స్వామి మాట్లాడే కులాలు ఉండాలి, కులాలని ఈ కులాలు లేవు అని సమత పెట్టుకున్నటువంటి బోర్డును పెట్టుకుని మీరు కులాలుగా విడగొట్టేసి సమాజాన్ని అంతా కూడాను మతంగా విడగొట్టేసేసి మతాలు ఏం పోషిస్తున్నాయి? మతం ఏ మతమైనా ఏం చెప్తోంది? ఏ మతం కూడా సమానత్వాన్ని బోధించట్లేదు. కాబట్టి రాజకీయ నాయకులందరూ దిగి దీన్ని సమర్థించడం చాలా అన్యాయం. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయపరమైన చర్య తీసుకోవాలి. థ్యాంక్ యూ. హాయ్ వీవర్స్, మ్యాప్ దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి.